హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. డబ్బు యొక్క ఆధునిక రూపాలు కరెన్సీ నోట్లు, నాణాలు, బ్యాంకు జమలు. డిమాండ్ చేసినప్పుడు బ్యాంకు ఖాతాల నుండి డబ్బును వాపస్ తీసుకునే సౌలభ్యం ఉండటం వలన ఈ డిపాజిట్స్ను డిమాండ్ డిపాజిట్లు అంటారు. చెల్లింపులు జరపడంలో డిమాండ్ డిపాజిట్లు అధిక వినియోగం వలన ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఇవి కరెన్సీ నగదుకు ప్రతిరూపంలో ఉన్నాయి. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలోని బ్యాంకులు ఈ రోజుల్లో జమ అయిన నగదులో 15% మాత్రమే తమ దగ్గర ఉంచుకుంటున్నాయి. జమ అయిన నగదులో అధిక భాగాన్ని రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వినియోగిస్తాయి. బ్యాంకులు అధిక నిధులు ఉన్న డిపాజిటర్లకు, డబ్బు అవసరం ఉన్న రుణగ్రహీతలకు మధ్యన వారధిగా పనిచేస్తాయి. బ్యాంకులు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ కన్నా అధికమైన వడ్డీని రుణాలపై వసూలు చేస్తాయి. రుణాలపై వసూలు చేసే వడ్డీకి డిపాజిట్లపై ఇచ్చే వడ్డీకి భేదంగా ఉన్న నగదే బ్యాంకులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. అప్పు తీసుకున్న వారు తమ సొంత ఆస్తులైన భూమి, భవనాలు, వాహనం, పశు సంపద, బ్యాంకులలో డిపాజిట్లు మొదలగు వాటిని పూచికత్తుగా చూపిస్తారు. ఇవన్నీ అప్పు పూర్తిగా తీర్చే వరకు రుణదాతకు హామీగా ఉపయోగపడుతుంది. వడ్డీ రేటు, పూచీకత్తు, వివిధ పత్రాలు, తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విధానం, వీటన్నింటినీ కలిపి రుణం యొక్క షరతులు అంటారు. రుణాలను వాటి స్వభావం ఆధారంగా నియత, అనియత రంగాల రుణాలుగా విభజించవచ్చు. బ్యాంకుల ద్వారా, సహకార సంస్థల ద్వారా పొందే రుణాలు నియత వనరుల రుణాలు. వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు, యజమానులు, బంధువులు, స్నేహితులు మొదలగు వారిచ్చే రుణాలు అనియత వనరుల రుణాలు. గ్రామీణులు పొందే ప్రతి 100 రూపాయల రుణంలో 25 రూపాయలు వాణిజ్య బ్యాంకుల నుండి వస్తాయి. బ్యాంకుల తర్వాత గ్రామీణులకు అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేవి సహకార సంస్థలు. రైతు సహకార సంస్థలు, చేనేత పనివారి సహకార సంస్థలు మొదలైన వివిధ రకాల సహకార సంస్థలు ప్రజలకు రుణాలు ఇస్తాయి. భారతదేశంలో అనేక రుణ వనరులలో వడ్డీ వ్యాపారులు ప్రముఖ భాగంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు బ్యాంక్ సౌకర్యం కల్పించడానికి ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం భారత పౌరులందరికీ యుఐడి సంఖ్యను ఆధార్ కార్డు ద్వారా అందజేస్తుంది. ఏఈపిఎస్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. యుఐడి, యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్.
ఆర్బీఐ మరియు నాబార్డులు గ్రామీణులకు ఇచ్చే నియత రుణాలను పర్యవేక్షిస్తుంది. సంవత్సరంలో భారతదేశంలో రైతుల సంఖ్య 14 కోట్లు. వీరిలో కేవలం 5.3 కోట్ల మంది రైతులకే రుణ ఖాతాలున్నాయి. 2011లో దేశంలో 2/3 వంతు రైతులకు రుణ ఖాతాలు లేవు. 9 కోట్ల మంది రైతులు వడ్డీ వ్యాపారులు వర్తకులపై అనియత రుణాలపై ఆధారపడుతున్నారు. స్వయం సహాయక బృందంలో 15 నుండి 20 మంది ఒకే ప్రాంతానికి చెందిన వారు సభ్యులుగా ఉంటూ నిరంతరం కలుస్తూ వారి డబ్బును పొదుపు చేస్తారు. ఎస్హెచ్జిలో సభ్యులైన పేద మహిళలకు బ్యాంకులు పూచీకత్తు లేకుండానే రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. స్వయం సహాయక బృందాలు గ్రామీణ పట్టణ పేద ప్రజలకు కేంద్రంగా పనిచేస్తాయి. ఆర్థిక అక్షరాస్యత ప్రతి ఒక్కరికి ఆర్థిక అవసరాలపై జ్ఞానాన్ని కలిగించి ఆర్థిక పర నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడతాయి. ఆర్బీఐ వెబ్సైట్ www.rbi.org.in. నిరంతరం పెరిగే ధరల వలన దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావానికి గురైతే దానిని ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం పేదరికాన్ని ఇంకా పేదరికంలోకి నడుతుంది. సుఖమైన జీవనాన్ని గడుపుటకు వారు ఉపయోగించే వస్తు సేవల సంఖ్యపైన వారి జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది. జీవన ప్రమాణం ఒక కుటుంబానికి మరొక కుటుంబానికి, ఒక వృత్తికి మరొక వృత్తికి, ఒక ఆదాయ వర్గానికి మరొక ఆదాయ వర్గానికి, ఒక దేశానికి మరొక దేశానికి వేరుగా ఉంటుంది. అమెరికాలో కారు, టెలివిజన్, మొబైల్ ఫోను కలిగి ఉండడం సర్వసాధారణం. కానీ మన దేశంలో వీటిని కలిగి ఉన్నట్లయితే ఇక్కడి ప్రజలు మంచి జీవన ప్రమాణాన్ని కలిగి ఉన్నట్లుగా భావిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో, కొన్ని సంస్థలలో పనిచేసే ఉద్యోగులు కరువు భత్యంను అదనంగా పొందుతారు. అధిక ధనవంతులు కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపైన పెరిగిన ధరలు తక్కువ ప్రభావం చూపుతాయి. వస్తువుల ధరలు నిరంతరం పెరుగుటను ద్రవ్యోల్బణం అంటారు. ధరలలో వచ్చిన మార్పులను కొలుచుటకు ఉపయోగించే గణాంక సాధనం ధరల సూచిక. ఎంపిక చేసిన సంవత్సరంలో అన్ని వస్తు సేవల సరాసరి ధరలను ఆధార సంవత్సరం అంటారు. దానిని 100 సంఖ్యతో సూచిస్తారు. ధరల సూచికల మనకు కాలక్రమేణా కొన్ని వస్తువుల ధరల మొత్తాలలో వచ్చిన మార్పులను తెలియజేస్తాయి. ధరల సూచికలు
వివిధ రకాలు. ఇవి మనం చూసే వినియోగదారుల సమూహంపై ఆధారపడి ఉంటుంది. అవి టోకు ధరల సూచిక, వినియోగదారుల సూచిక. భారతదేశంలో సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని టోకు ధరల సూచికలో వచ్చిన మార్పులను బట్టి లెక్కిస్తారు. రెండు వేల తొమ్మిది నుండి ప్రభుత్వం ధరలను మదించుటకు ఆహార ధరల సూచికను ప్రారంభించింది. ఈ ధరల సూచికను ఆహార పదార్థాల ధరలలో పెరుగుదలను అంచనా వేయుటకు ఉపయోగిస్తారు. దీనినే ఆహార ద్రవ్యోల్బణం అంటారు. ఆహార ధరల సూచికలో బియ్యం, గోధుమ, కూరగాయలు, పంచదార, పాలు, గుడ్లు, మాంసం, చేపలు, ఆహార పదార్థాల తయారీకి ఉపయోగపడే వంట నూనెల టోకు ధరలు ఉంటాయి. రెండు వేల 2011-12 సంవత్సరంలో వంట నూనెలు అత్యధిక ద్రవ్యోల్బణంను నమోదు చేశాయి. ద్రవ్యోల్బణం అనగా దీర్ఘకాలంలో వస్తువుల సేవల సాధారణ ధరల స్థాయిలలో పెరుగుదల. ముడి పదార్థాల ధరల పెరుగుదల వినియోగ వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. సాధారణ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు టోకు ధరల సూచిక వేగంగా పెరుగుతుంది. ఇది పారిశ్రామికవేత్తలకు ఆందోళన కలిగించే అంశం. ఆహార ద్రవ్యోల్బణంలో పెరుగుదల ఉన్నట్లయితే ఇది సాధారణ ప్రజల మీద నేరుగా ప్రభావం చూపుతుంది. ద్రవ్యోల్బణం స్థాయి అధికంగా ఉన్నప్పుడు తక్కువ వేతనదారులు, స్థిర వేతనదారులు బాధపడటమే కాకుండా పేదవారవుతారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం నిత్యావసర వస్తువులైన గోధుమలు, బియ్యం, పంచదార, వంట నూనెలు, కిరోసిన్లను పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా అమలు చేస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే వస్తువుల ధరలు మార్కెట్లోని ధరల కన్నా తక్కువగా ఉంటాయి. వీటి ధరలలో తేడా లేదా సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది. కిరోసిన్, డీజిల్, ఎల్పిజి, సిఎన్జి, పిఎన్జి మొదలగు వాటికి ప్రభుత్వం కొంతమేర లేదా మొత్తంగా సబ్సిడీ ఇచ్చి పాలనా యంత్రాంగం ద్వారా విక్రయిస్తుంది. ఎప్పుడైతే ధరలు పెరిగితే భారతదేశంలో అన్ని బ్యాంకులకు బ్యాంక్ అయిన ఆర్బీఐ ధన ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఆర్బీఐ దాని నియంత్రణలో ఉన్న అన్ని బ్యాంకుల ఖాతాదారుల నుండి స్వీకరించే చెల్లించే వడ్డీలను కూడా నియంత్రిస్తుంది. ఏవైనా వస్తువులు కొరతగా ఉంటే ప్రభుత్వం ఇతర దేశాల నుండి తెప్పించి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లాంటి సహకార సంఘాల ద్వారా అందిస్తుంది. ప్రభుత్వం ఎరువులు, ఆహార ధాన్యాలు, డీజిల్ వంటి ప్రధాన వస్తువులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ధరలను తగ్గిస్తుంది. ఇందుకోసం
ఆయా వస్తువులకయ్యే వ్యయంలో కొంత డబ్బును ప్రభుత్వం చెల్లిస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్ రాబో ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై చేయబోయే ఖర్చులను తెలుపుతుంది. ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. భారత ప్రభుత్వం 2011-12 ఆర్థిక సంవత్సరంలో 23 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చులో 4వ వంతు ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. 2011-12 సంవత్సరంలో విద్య, కళలు, సంస్కృతిపై 12%, ఆరోగ్యం, పారిశుద్ధ్యంకు మొత్తం ఖర్చు 4%, గ్రామీణాభివృద్ధికి 4%, రక్షణకు 7%, పరిపాలనా ఖర్చులు 8%, పెన్షన్లకు 7%, ఆహార సబ్సిడీకి 3%, ఎరువుల సబ్సిడీకి 2%, రైల్వే రవాణా కమ్యూనికేషన్స్కు 6% ఖర్చు చేసింది. బడ్జెట్ అంశాలపై ప్రభుత్వాన్ని చట్టసభల ద్వారా నియంత్రించవచ్చు. ప్రభుత్వ ఖర్చులకై డబ్బు విడుదలకు పార్లమెంట్ అనుమతించాలి. పార్లమెంట్ ఆమోదం లేనిదే ఏ రకమైన పన్ను విధించరాదు. స్వాతంత్రానంతరం మన దేశం మొదటి బడ్జెట్ 1947-48 సంవత్సరంలో 197 కోట్లు, 2011-12 సంవత్సరంలో బడ్జెట్ 23 లక్షల కోట్లు. ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరు పన్నులు. అవి విలువ ఆధారిత పన్ను, సేవా పన్ను, ఎక్సైజ్ సుంకం, ఆదాయ పన్ను, ఆస్తి పన్ను, దిగుమతి సుంకం. పన్నులను ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. అవి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. పరోక్ష పన్నులను వస్తువులు, సేవలపై విధిస్తారు. వస్తువులపై ముద్రించి ఉండే గరిష్ట చిల్లర ధర ఎంఆర్పిలో పన్నులతో సహా ఇమిడి ఉంటుంది. మొబైల్ ఫోన్, టెలిఫోన్ సేవల ధరలను కూడా వినియోగదారులు పన్నులతో సహా చెల్లిస్తారు. ఫ్యాక్టరీలో తయారు చేసే లేదా ఉత్పత్తి చేసే వస్తువులపై ఎక్సైజ్ సుంకం విధించబడుతుంది. ఎక్సైజ్ సుంకంను కర్మాగారం చెల్లిస్తుంది, కానీ అది వస్తువులు కొన్న వారిపై బదలాయింపబడుతుంది. అమ్మకపు పన్ను వస్తువును అమ్మినప్పుడు విధించబడుతుంది. కొనే వస్తువులకు సరైన బిల్లు తీసుకుంటే అందులో విలువ ఆధారిత పన్ను కలిసి ఉంటుంది. బిల్లుపై సూచించిన వ్యాట్ చిల్లర వర్తకుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమ్మకపు పన్నును సూచిస్తుంది. సేవలపై విధించే పన్నును సేవా పన్ను అంటారు. సేవా పన్నుకు ఉదాహరణలు స్పీడ్ పోస్ట్, టెలిఫోన్, మొబైల్, హోటల్స్, ప్రథమ శ్రేణి రైల్వే ప్రయాణం. ఇతర దేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు
విధించే పన్నును దిగుమతి సుంకం అంటారు. విలువ ఆధారిత పన్ను విధానంలో ఉత్పత్తిదారు చెల్లించే పన్ను తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ముడి పదార్థాల విలువపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. వ్యక్తుల ఆదాయాలపై లేదా కంపెనీలు వ్యాపారాల్లో ఆర్జించే లాభాలపై నేరుగా విధించబడే పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు. ప్రత్యక్ష పన్నులను వ్యక్తులు లేదా వ్యాపార సంస్థలు ప్రత్యక్షంగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యక్ష పన్నులలో ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నులు ముఖ్యమైనవి. వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయంపై ఆదాయ పన్ను విధించబడుతుంది. వ్యవసాయపు ఆదాయం మొత్తానికి పన్ను నుండి మినహాయించారు. 1997 సంవత్సరంలో 114 లక్షల మంది ఆదాయాలు ఆదాయ పన్నులోకి లెక్కించడం జరిగింది. ఆదాయపు పన్ను కట్టకుండా ఆదాయాన్ని పైకి కనబడకుండా దాచిపెట్టే డబ్బును నల్లధనం అంటారు. ఎక్సైజ్ సుంకాలను ఫ్యాక్టరీల నుండి వసూలు చేస్తారు. కస్టమ్స్ సుంకాలను అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నుండి వసూలు చేస్తారు. అమ్మకం పన్నును వ్యాపారులు, దుకాణ నిర్వాహకుల నుండి వసూలు చేస్తారు. వ్యాట్ అనేది వస్తువుల సేవల మీద పన్నుల ఎగవేతను తగ్గించడానికి ఉద్దేశించినది. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.